ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘబిడ్డలందరికీ మరొకసారి మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ప్రియ సంఘబిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. సహవాస నాయకులైనటువంటి యేసుప్రభు గారి కొరకు, వారి కుమారుడైన మైకేల్ బాబు గారి కొరకు ప్రార్థన చేయండి. సహవాసినటువంటి సావకులందరి కొరకు ప్రార్థన చేయండి. మన మందిరాల కొరకు, సంఘాల కొరకు, విశ్వాసము కొరకు ప్రార్థన చేయండి. ప్రభు రాకడ కొరకు మనం అందరము కూడా ఆయత్తపడదాం, సిద్ధపడదాం. మరొకసారి ప్రభు మాటలు వినడానికి ప్రభు మనకిచ్చేటువంటి మంచి ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 15వ కీర్తన చదువుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, కృపగలిగిన మా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతికి పాత్రుడా, స్తుతికి యోగ్యుడా, స్తుతికి కారణభూతుడా, స్తుతినుందదగిన దేవుడవు, స్తుతులపై ఆశీనుడవు, నిన్న నేడు నిరంతరముని ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడు ప్రభా, మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి నాయన, ప్రార్థన టీవీ ద్వారా, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నటువంటి కార్యక్రమం ద్వారా నీ మాటలు ప్రభా, ఇదిగో తండ్రి అనేక మంది ప్రజలకు అందించడానికి, బోధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ వాక్యం ఉన్నటప్పుడు నాయన వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా విని, ఆత్మీయంగా బలపరచబడి, ఆత్మీయంగా స్థిరపరచబడి నీరాకుడు కొరకు ముందు కొనసాగడానికి సహాయం చేయండి. యూట్యూబ్లో వస్తున్న వాక్యాలు విన్నా, టీవీలో వస్తున్నటువంటి వాక్యాలు విన్నా ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా అభివృద్ధి పొందడం సహాయం చేయండి. మీరే విరిచి వడ్డించి నడిపించి బోధించి మాట్లాడి మహిమ చేర్చుకోమని క్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 15వ కీర్తన దావీదు కీర్తనలో యథార్థమైన ప్రవర్తన కలిగి, 15 కీర్తన 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, 84వ కీర్తనలో కూడా ఒక మాటను మనకు జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తన 11వ వచనము, దేవుడని యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దినవృత్తాంత గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే, యథార్థ హృదయము గలవారిని బలపరచుటక యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తుందని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. యథార్థత అనేది మన అంశం. దేవుని బిడ్డలారా, మరి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, చాలాసార్లు మనం యథార్థతను కోల్పోతూ ఉంటాం. ఎప్పుడు కోల్పోతాం, ఎక్కడ కోల్పోతాం, ఎందుకు కోల్పోతాం అంటే, ఎప్పుడు కోల్పోతాం, మనకి ఏదైనా పెళ్లి సందర్భాలు అలాంటి మనకు వచ్చినప్పుడు, గృహప్రవేశాలు మనకు వచ్చినప్పుడు, శంకుస్థాపన కార్యక్రమాలు వచ్చినప్పుడు, పిల్లల పుట్టినరోజులు వచ్చినప్పుడు, ఏమండి పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు, ఉద్యోగాలు కావాలనుకున్నప్పుడు, మరి కాగితాలు, సర్టిఫికెట్లు, ఈ టీసీలు, పేర్లు వీటి దగ్గర వచ్చేటప్పుడు మనము చాలాసార్లు యథార్థతను కోల్పోతూ ఉంటాం. దేవుడు ఏమని కోరుకున్నాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైనటువంటి ఒక క్యారెక్టర్ కలిగి, యథార్థమైనటువంటి నడక కలిగి, యథార్థమైనటువంటి జీవితమును కలిగి, నీతిని అనుసరిస్తూ, యథార్థతను అనుసరిస్తూ, భక్తిని అనుసరిస్తూ, దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట ప్రకారంగా మనం అనుసరిస్తూ నడిచినప్పుడు, అట్టివారు ఏమండి మరి దేవుని సందులో ఉండడానికి అర్హులని, యోగ్యులని దైవ గ్రంథం మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మరి యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉన్నామా?
యథార్థమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? యథార్థంగానే మనం యథార్థంగానే మనం బ్రతుకుతున్నాములే, యథార్థంగానే నడుస్తున్నాములే, యథార్థంగానే మన జీవితం వెళ్ళిపోతుందిలే అని మనం అనుకుంటున్నామా? చాలాసార్లు కొందరు వ్యక్తి నోట విన్న మాటలు ఏమిటంటే, అంత యథార్థతగా ఉంటే, అంత మంచిగా ఉంటే పాస్టర్ గారు బ్రతకటం ఎట్లాగండి? బ్రతకాలిగా, కుటుంబాన్ని పోషించుకోవాలిగా, బిడ్డలు చదివించుకోవాలిగా. మనం అబద్ధాలు ఆడాల అవసరం లేదు. ఏదో ఒక మాట అలా చెప్పుకుంటే జీవనం సాగిపోద్ది కదా అని చాలాసార్లు ప్రియ దేవునికి సంఘమా, యథార్థత విషయంలో మనము కోల్పోతూ ఉంటాం. కనుక చూడండి, చదువు విషయంలో యథార్థముగా మనము కోల్పోతూ ఉంటాం. అంటే ఎక్కడ? దైవ పిల్లలమే, దైవ బిడ్డలమే. స్కూళ్ళకి వెళ్ళేటప్పటికి సర్టిఫికేట్ దగ్గర మన పేరు పాత పేరు కానీ ఓల్డ్ నేమ్ కానీ ఉంటుంది. కులం వచ్చేసరికి క్రిస్టియని అనే పేరు మనం పెట్టుకోలేం కదా. ఇప్పుడు చూడండి దేవుని బిడ్డరా, మరి మీ యొక్క సర్టిఫికేట్లో, మీ చదువుకునేటువంటి సర్టిఫికేట్లో ఏం పేరు ఉంది? ఏముందంటే నీ కులము నీ గోత్రం పేరే ఉంటుంది తప్ప మరి క్రైస్తవ సర్టిఫికెట్గా కనపడదు. చూడండి, బీసీసీ సర్టిఫికెట్ అని మనం తీసుకున్నాం అనుకో, క్రైస్తవులు ఉన్నటువంటి వారుగా ఏమండి మరి మెజారిటీలో చేరుస్తారు. కనుక మనకి ఏమి లోన్లు, ఏవి ఎటువంటి మనకు స్కాలర్షిప్లు, ఎటువంటి మనకు ఒక ఆదాయం, గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి లాభం మనకు రాదు అని చెప్పి దేవుని పిల్లారా మనం ఆ యొక్క సర్టిఫికెట్లో పాత పేరే మనం ఉంచుకుంటాం. పుట్టుక క్రైస్తవులమైనా, తల్లిదండ్రులు క్రైస్తవులైనా, దేవుని పిల్లలమైనా, దేవుని యద్దు నుండి వచ్చే గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నా కానీ ఆ యొక్క పేర్ల విషయంలో, ఆ కులము గోత్రాల విషయంలో దేవుని పిల్లలారా, ఉద్యోగ విషయంలో ఏమండి మనము యథార్థతను కోల్పోతూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో మనం క్రైస్తవులమా, అన్యులమా, ఏ విషయంలో మనము అడుగులు వేస్తున్నాం అనేటువంటి సత్యాన్ని మనము మర్చిపోయి యథార్థతను ప్రక్కన పెట్టి, ఖచ్చితమైన భక్తిని ఖచ్చితంగా మనం ప్రక్కన పెట్టి, దేవుడు చెప్పినటువంటి మాట యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించమంటున్నాడు దేవుడు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఏముని సత్యమును అనుసరిస్తూ, నీతిని అనుసరిస్తూ దేవుని కొరకు నడవమంటున్నాడు. మరి మనము ఈ లోకంలో మన కాలం గడపాలి, మన పబ్బం జరగాలి, మన కోరికలు నెరవేరాలి, మనం అనుకునే జరిగిపోవాలి అంటే యథార్థతగా ఉండలేకపోతున్నాం. ఏమండి దేవుని బిడ్డరా, పెళ్లి విషయంలో ఏమండి 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నట్లుగానే అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఏమండి పెళ్లి కూతురు విషయంలోనో, మరి పెళ్లి విషయం, పెళ్లి కొడుకు విషయంలోనో, ఏది ఎక్కడో ఉద్యోగం చేయకపోయినా మరి హైదరాబాద్ ఏదో ఉద్యోగం చేస్తున్నాడని, అక్కడ చేసేది చాలా తక్కువ పని అయినప్పటికీ గొప్ప ఉద్యోగంగా మనం చెప్పుకుంటాం దేవుని పిల్లలమే. అది చెప్పకూడదని మనకు తెలిసినప్పటికీ కూడా, మన యథార్థత కాదని తెలిసినప్పుడు కూడా అలా చెప్పకపోతే సంబంధాలు రావు, అలా చెప్పకపోతే పెళ్ళి అవ్వదు, అలాగే ఉండిపోతారు అనుకుని దేవుని పెట్టారా యథార్థతను కోల్పోతూ ఉంటాం. ఏమంటే మన గృహ ప్రవేశాలు, మన గృహ యొక్క మరి ఇంటికి పునాది వేయాలి కదా, మందిరానికి పునాది వేయాలి, మందిరం కట్టాలి, ఇల్లు పునాది వేయాలి, ఇల్లు కట్టాలి. ఏమంటాం మనం, మా ఇంటికి పునాది తీస్తున్నామండి, మా ఇల్లు కడతా రండి అంటామా? లేదు, శంకుస్థాపన చేస్తున్నాం అంటాం. శంకుస్థాపన అనే మాట ఎక్కడది? అన్యుల ఆచారం కదా, అన్యుల మాట కదా. సరే ఆ శంకుస్థాపన ఓపెనింగ్ అంది, శంకుస్థాపన అని చెప్పి వెళ్ళాం అనుకోండి, ప్రార్థన చేయమంటారు. ఏమండి ప్రార్థన చేపిస్తారు, దాంట్లో నూనె పోపిస్తారు, తండ్రి ఎక్కువ మన ఎక్కువ పరిశుద్ధ ఆత్మనామలో. నూనె పోసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? నవధాన్యాలు తీసుకొస్తారు, రకరకాలుగా ధాన్యాలు, విత్తనాలు, డబ్బులు, ఏమండి వెండి పెంకులు, బంగారు ప్రేకులు, ఇవన్నీ కూడా మట్టుపాలు చేస్తూ ఉంటారు దేవుని పెట్టలేరా. మరి రాగి ఆకులు తీసుకురావటం, ఏమండి ఇంకా వేప ఆకులు తీసుకురావటం, మామిడాకులు తీసుకురావటం, ఇవన్నీ కూడా దైవ పిల్లలు చేసేటువంటి ఏమండి పనులే కదా. కనుక దేవుని పెట్టలేరా, ఏమండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యథార్థతను కోరుకుంటున్నాడు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఉండగలిగితే ప్రభుతో నమ్మకంగా సహవాసం చేద్దాం,
ఉండగలిగితే ప్రభు మాట ప్రకారంగా నడుద్దాం, ఉండగలిగితే ప్రభు బాటలో నడుద్దాం, లేకపోతే వేరే మార్గంలోకి వెళ్ళిపోదాం. ఇటు అటుగా కూడా మనం జీవించకూడదు. దేవుని యొక్క బిడ్డలారా, ఏమండి ఈ శంకుస్థాపన విషయంలో, ఎన్ని స్థలాలు మరి పునాదుల విషయంలో, గుమ్మాలు పెట్టే విషయంలో కూడా ఏం చేస్తారు? మామిడి ఆకలి వేస్తారు. మొన్న ఒక ఇల్లు ఇంటికి స్లాబ్ వేస్తాకి వెళితే ఆ స్లాబ్కు ముందుగా ఆ పైన మెస్సు ఇవన్నీ కట్టారు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు. మేస్త్రి గారు ఏమన్నారంటే, అయ్యా ఆ డబ్బులు తీసుకుని ఆ అక్కడ కలిపిన సిమెంట్ మీద పెట్టండి అంటున్నాను. ఏమండి ఆ కలిపిన డబ్బులు తీసుకొచ్చి సిమెంట్ మీద పెట్టాలి? ఆ సిమెంట్ మీద పెట్టిన డబ్బులు తీసుకుని మొహాన్ని పొడుచుకుని దేవుని బిడ్డరా జేబులు పెట్టుకుంటున్నాడు. క్రైస్తవ పిల్లలే, దేవుని పిల్లలే, దేవుని పేరుగలిగినటువంటి వారే. కానీ దేవుని మందులోకి వచ్చేసరికి యథార్థముగా ఉన్నట్టు బయటికి వెళ్ళిన తర్వాత యథార్థను కోల్పోతున్నట్లు. ఇదేంటిది? బ్రతుకు తెరువు కోసం దేవుని బిడ్డరా. పెళ్లి మన పెళ్ళిళ్ళు వచ్చినకండి పెళ్లి పందులు ఏమండి, రకరకాలుగా ఇవన్నీ లోకానుసారం అనే డెకరేషన్లో, లోకానుసారం ఏంటంటే మామిడి ఆకులు ఏమండి, చాలామంది అండి తాటి ఆకులు, పచ్చని ఆకులు, పచ్చని పందిన ఇంటి ముందు అయిపోతే పెళ్ళిలాగా ఉండదండి. దేవుని పిల్లలారా, మామిడి ఆకులు మామిడి ఆకులు కడతాం, మామిడి తోరణాలు కడతాం, ఎన్ని రోజులు ఉంటే ఆ చెట్టు నుండి ఆ ఆకులు తీసుకొచ్చినట్టు కాసేపటికి ఆకు వడిలిపోతాగా. ఖచ్చితంగా పెళ్ళిన తర్వాత 3 రోజులకు చూస్తే ఆ మామిడి ఆకులు ఏమైపోతాయి, వడిలిపోతాయి. మరి ఆ పెళ్లి చేసుకునేటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వడిలిపోవాలనా? ఆ 3 రోజులు వెళ్ళిపోవాలనా? ఏమండి వారు 100 సంవత్సరాలు బ్రతకాలని, 100 సంవత్సరాలు వారు జీవించాలని, వారి బిడ్డలు కనుక్కోవాలని, సంతోషంగా ఉండాలని ఆశ నీకుంటే అవి చెయ్యవు. దేవుని మాట ప్రకారం వింటే, దేవుని చిత్తంలో చేస్తే, యథార్థమైన జీవితాన్ని కలుగుంటే బిడ్డలను దేవుడు కుటుంబాన్ని దీవిస్తాడు. కొడుకుని ఏమండి కోడల్ని, కూతురు అల్లుని, మనస్సంతానని దేవుడు దీవిస్తాడు. ఈ లోక సంప్రదాయాల సిద్ధాంతాలని మనసులో పెట్టుకుని దేవుని నామాన్ని గాయపరుస్తున్నావు, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు దైవ సేవకులు అనేటువంటి వారు మేము చెబుతూ ఉంటాం, అలా కాదయ్యా, ఇలా కాదయ్యా. ఏమండి దేవుని బిడ్డరా, ఇల్లు ఓపెనింగ్ రోజున గదిలో పాలు పొంగాలి. ఎక్కడ పొంగాలి? గదిల మధ్యలో పొంగాలి. ప్రియరా, ఏమండి పాలు పొంగి ఏమవ్వాలి? పొయ్యిలో పడిపోవాలి కదా, పాలన్నీ పొంగి పొయ్యిలో పడాలి. చివరికి అండి ఆ డేక్షలో, మనం ఆ డేక్షలో చివరిన కొంచెం నీళ్ళు పాలు మిగలాలి. ఏ సిద్ధాంతం లేదు, ఏ ఆలోచన, ఏం మారావు, ఏం మారు మనసు నీకు వచ్చింది, ఎక్కడ దైవ మాటను ఎక్కడ రక్షణ పొందావు నీవు, ఏ ఆత్మ సంబంధం విత్తనం నీలోనికి వచ్చింది? వింటున్నావా దేవుని మాటలు? దైవజనుల మాటలు వినగానే చెబుతున్నానికి మంచి మాట, తల ఊపుతావు. దైవజనులు చెప్పి వెళ్ళి పొంగాలని అయ్యగారు అత్తగా చెబుతారమ్మా, మన పని మనమే, వాళ్ళ పని వాళ్ళదే, వాళ్ళు ఉరుకారు, మా పిన్ను ఉరుకోదు, వాళ్ళు ఉరుకారు, వీళ్ళు ఉరుకారు. గ్యాస్ బండ్ కొత్త గ్యాస్ బండ్ కొనుక్కొచ్చాం అనుకో, ఆడపిల్లలు రావాలి, ఆడపిల్లలు తేవాలి సామాగ్రి, వాళ్ళు పెట్టాలి, వాళ్ళు పొయ్యి వెలిగించాలి. ఇల్లు ఓపెనింగ్కి ముందు ఆ ఇంటి మధ్యలో కూడా ఆ డేక్షలు తేవాలి, వాళ్ళే తేవాలి, ఆ ప్లేట్లు వాళ్ళే, గిన్నెలు వాళ్ళే తేవాలి, వాళ్ళే పాలు పొంగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు ఆయన దుఃఖపడుతుంటాడు. ఇంటి ఓపెనింగ్కు ఏమని, ఇంటి ఓపెనింగ్కు మనం ఇదిగో మరి అయ్యారు, మరి ఇల్లు ఓపెనింగ్ అయ్యా, గురువారం ఉదయం 7:30 కల్లా 7:30 కల్లా ఓపెన్ అయిపోవాలి. ఒక్క నిమిషం కూడా దాటాక లేదు అంటే ఏంటి? ఏమండి ఆ ఒక్క నిమిషం కూడా దాటకూడదు. ఎవరి దగ్గర కనుక్కొచ్చారు వాళ్ళు? మన దగ్గర ఏమో మన మాటగా పోతారు. వాళ్ళు ఏమో లోకంలో ఎవరినో ఏ గురువుని అడుగుతారు, ఏ వ్యక్తిని అడుగుతారు, వారు ఇక ఈ గడిలో టైం బాగుంది, ఈ రోజు బాగుంది, నువ్వు పెట్టుకోమంటే వాళ్ళ మాటే క్యాచ్ చేస్తారు. కానీ మన మాట వినరు దేవుని బిడ్డలారా, మన మాట వినరు. ఏమండి గురువారం ఉదయం 7:30 గంటలకే ఓపెనింగ్ అయిపోవాలి. ఏమండి ఆ గుమ్మాలు కూడా ఏమండి, ఆ గుమ్మాలు కూడా దేవునికి పెట్టలేరా? గుమ్మం నిండా కూడా పసుపులు రాయాలి, గుమ్మ నిండా కూడా ఆకులు కట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లోనికి ఏమండి ఆ టయానికే మనం వెళ్ళాలి కదా, టయానికే వెళ్ళాలి. వెళ్ళకపోతే చాలా నష్టం, చాలా కష్టం. ఏమండి 6 రోజులు కష్టపడ్డాడు దేవుడు, 7 రోజులు ఇస్తుంది అని ప్రభు చెబుతున్నాడుగా. ఆ 7 దినములు కూడా ప్రభు కష్టపడ్డాడు కదా, ప్రభు చేశారు అన్ని రోజులు, ప్రభు పరిశుద్ధపరిచాడు కదా, అన్ని రోజులు ప్రభు దీవించాడు కదా. ఏమింటున్నావు వాక్యం, వాక్యానికి ఏమి లోబడుతున్నావు నీవు, ఏమి వింటున్నావు? దేవుని ఎందు విశ్వాసం కలిగి నామకార్థంగా వస్తున్నావు, నామకార్థంగా రక్షణ పొందావు, నామకార్థంగా కూర్చున్నావు, నామకార్థంగా వింటున్నావు, నామకార్థంగానే వెళ్ళిపోతున్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మెచ్యూరి జరిగిందనుకోండి, ఎవరిస్తున్నటువంటి ఆడపిల్లలకి మెచ్యూరి ఫంక్షన్లో, ఓణి ఫంక్షన్లో, లుంగీల ఫంక్షన్లో ఏమండి అంత భయంకరమో,
ఎవరిసలైనటువంటి ఆడపిల్లలను ఇప్పటి వరకు గుర్తుగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వారిని ఎవరిని గుర్తుగా ఉన్నటువంటి వారిని రహస్యంగా ఉన్నటువంటి ఆ పిల్లలను నడు రోడ్డు మీద నువ్వు పెడతావు, అల్లరి చేస్తావు, ఫ్లెక్స్లు వేస్తావు, బ్యానర్లు వేస్తావు, కాగితాలు వేస్తావు, పెద్ద పెద్ద బోర్డులు పెడతావు. అది కాదు అంటే నువ్వు వినవు. అలా కాదు, అది లోకానుసారమైనటువంటివి పరిస్థితులు, అవి శరీరానుసారం చేసుకునేటువంటివి, అది తప్పు. దేవునికి కోపం మన మీదకి వస్తుందండి. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు లోపడవు, ఎన్నిసార్లు చెప్పినా ఎంత గద్దించా నువ్వు లోపడవు. ప్రియ దేవునికి సంఘమా, దేవుని బిడ్డారా, ఎన్ని విషయాలలో మనం యథార్థను కోల్పోతున్నాం, ఎన్ని విషయాలలో దేవుని మనసును మనం నొప్పిస్తున్నాం, ఎన్ని విషయాల్లో దేవునికి గాయాలు మనం ఎన్ని రేపుతున్నాం అని గాయాలను మనము ఎందుకు మానపట్ల ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమండి ఇలాంటివి మనం మానాలి. నిన్నటి వరకు త్రాగి తిరిగి పాపం చేసి ఈ మరి రాత్రి చనిపోడు అనుకోండి, తెల్లారిపోతున్న మనం ఏం చేయాలి? పెట్లో పెట్టాలి. పెట్లో పెట్టి బ్రహ్మాండ మన వాక్యం చదవాలి, చెప్పాలి, మంచి పాట పాడాలి. అది కాదు అన్నాం అనుకో, ఒప్పుకునే పరిస్థితి లేదు, ఒప్పుకునే పరిస్థితి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెట్టి నిన్ను పరలోకం చేర్చదు. ఏమండి వెండి బంగారాలు ఎంత విలువైనటువంటి వాటిలో పెట్టుకున్నా నిన్ను పరలోకం చేర్చవు. నువ్వు ఈ లోకం ఎలా బ్రతికావు, ఎలా నడిచావు, ఎలా జీవించావు, ఆ క్రియను బట్టి దేవుని మార్గం నడుస్తున్న నడవటాన్ని బట్టి నువ్వు దైవరాజ్యంలోకి వెళతావు. కానీ ఏమండి ఈ పిచ్చి ప్రయత్నాలు చేసినంత వలన నిన్ను ఏది కూడా పరలోకం చేర్చలేదని దైవ గ్రంథం మనకు స్పష్టముగా తెలియపరుస్తుంది. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఏమండి కుదుగో కొత్త కాపురానికి మనం పంపిస్తుంటే, ఏమండి కూతురల్లుడు మరి అత్తగారింటికి వెళుతుంటే, లేదా పుట్టింటికి వెళుతుంటే, తల్లి ఎదురు రావాలి, అత్తగారు ఎదురు రావాలి, లేకపోతే మంచిది కాదు. అమ్మాయి పుట్టిన కాడించినా కలిసి వచ్చింది, అబ్బాయి పుట్టిన కాడిన కలిసి వచ్చింది, బండికి ఎదురారా? ప్రమాదాలు అవ్వా. నల్లపిల్లి ఎదురితే నువ్వు ప్రయాణం చెయ్యు, నల్లకొక్క ఎదురితే ప్రయాణం చెయ్యు, భర్త చనిపోతే ఏమని చనిపోయినటువంటి వెదరాలు నీకు ఎదురొస్తే పొద్దునే నువ్వు ప్రయాణం చేయలేవు, భార్య లేనటువంటి భర్త ఎదురొస్తే నువ్వు ప్రయాణం చేయలేవు, ఏమని వివాహం కానటువంటి వారు ఎవరైనా వస్తే వారిని నీవు ఏమని వారి ఎదురుగా వస్తే నువ్వు ప్రయాణం చేయలేవు. అన్ని సిద్ధాంతాలే, అంత భయము. ఏది నీ జీవితంలో యథార్థత? ఎక్కడ నీకు యథార్థత? దేవుని బిడ్డలారా, ఎంతో అనుభూతో వాక్యానుసారంగా జీవించవలసిన మనము కానీ సత్యాన్ని విడిచిపెట్టేశాం. భర్త గారు పనికి జాబుకి వెళ్ళినా, పనికి వెళ్ళినా, జాబుకి వెళ్ళినా, ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం ఏం చేయాలి? ఎదురు రావాలి. ఏమండి మనం ప్రార్థన చేస్తాం పిల్లలు పుట్టాలని? పిల్లలు లేదే కానీ పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి కదా. ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనలకించి దేవుడు మంచి బిడ్డలు ఇవ్వాలి. ఆ బిడ్డలకు నువ్వేమైనా పేరు పెడతావు? మగ పిల్లడు పుట్టాడు అనుకో, సినిమా వాళ్ళు పేర్లు పెడతావు. ఏం పేరు పెట్టాలని కూడా నువ్వు దైవజన్లు అడగవు. బిడ్డ పుడతంలోనే మాకు చెప్పబెట్టుకోకుండా, దైవజన్లకు చెప్పబెట్టుకోకుండా వెళ్ళి తీసుకెళ్ళిపోతావు. ఎక్కడికే? మరి కొండకు, గుండలకు, ఎక్కడికొకటి తెప్పలు పడతావు అంటావు. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు ప్రతిఫలముగా అన్నాకు సమయంలో దేవుడు ఇచ్చినట్లుగా, ఏమండి సారాకు దేవుడు మరి ఇస్సాకును అనుగ్రహించినట్లుగా, దేవుడు ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు బిడ్డలు ఇస్తే ఆ బిడ్డలకు నువ్వేం పేర్లు పెడుతున్నావు? ఆ బిడ్డలు నువ్వు ఎక్కడ పెంచుతున్నావు? వారికి నువ్వు ఏమి నడిపిస్తున్నావు? వారు నువ్వు ఎక్కడ నడిపిస్తున్నావు? అర్థమవుతుందా? క్రైస్తవ పిల్లలమే, క్రైస్తవ బిడ్డలమే, పుట్టుపూర్వకంగా ఉన్నటువంటి వారమని చెప్పుకుంటున్నాం. దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, దేవుని జనాంగమా తెలుసుకోవాలి. ఏమిని ఎక్కడికో మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఏదేదో మనం చేస్తామంటాం. ఎన్నో మొక్కుబడులు అయ్యగారు, మగపిల్లడు పుట్టాడు అయ్యగారు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్ల కావాలగా, ఆడపిల్ల కొరకు ప్రార్థన చేయండి, ఆడపిల్లని ఇస్తారు. ఆడపిల్లకి ఏమైనా పేరు పెడతావు నువ్వు? లోకం పేరు పెడతావు, దైవ పిల్లల పేరు పెట్టావు. ఒకవేళ బలవంతంగా దైవ పేరు పెట్టే లోకం పేరుతోనే నువ్వు పిలుస్తావు అంట. నీ సహోదరి సహోదరుడా, ఎన్నో విషయాలను మనం గమనించుకోవాలి. ఈ మధ్యన కొత్తగా కూడా ఏమండి ఎదుగో మరి ముక్కు కుట్టిస్తే ఫంక్షను, చెవు కుట్టిస్తే ఫంక్షను, డబ్బులు ఎక్కువైపోతున్నాయి దేశంలో, సత్యం తక్కువైపోతుంది. ఏమండి డబ్బు ఎక్కువైపోయింది, అధిక భక్తి ఎక్కువైపోయింది, భక్తి లేదు, యథార్థతను కోల్పోతున్నాం. రాఖీ పండుగలు కొత్తగా వస్తే ఏం చేయాలంట? చెల్లెళ్ళు అన్నలకు కట్టాలంట. బైబిల్ ఎక్కడన్నా ఉందా? అమ్మమ్మలు మనవలకి మండలకి ఉంగరాలు పెట్టాలంట. అసలే పేద కుటుంబం, అసలే పేద జీవితం చేసుకుని తిన్నట్టు లేకపోతే లేనట్టు. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస జీవితంలో చాలాసార్లు ప్రియమైనటువంటి వాళ్ళారా,
ఇదిగో మనం యథార్థతను కోల్పోతున్నాం, సత్యమును కోల్పోతున్నాం, దేవుని మాటను మనం కోల్పోతున్నాం, దేవుని వాక్యాన్ని కోల్పోతున్నాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా మనము ఏమండి వినవలసినదానికి బదులు నడవలసినదానికి బదులు ఏమండి ఆ అనుసరించి పాటించవలసినదానికి బదులు నిర్లక్ష్యము చూపుతున్నావా? దైవజనుడు అది కాదమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా ఏమండి ఎన్నిసార్లు గద్దించినా నువ్వు లోబడలేకపోతున్నావు దేవునికి బిడ్డలారా. గమనించు, యథార్థ హృదయం కలిగిన వారికి ఆయన ఏమేలు చేయక మానని వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థవంతుని బలపరిచేటువంటి దేవుడిని వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థముగా ప్రవర్తించు ఏమని యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజం పలకాలి. హృదయపూర్వకం ఎప్పుడు నిజం పలుకుతావు? అసలు ఈ జీవితంలో హృదయపూర్వకంగా నిజం పలకటం ఉందా? ఆదివారం ప్రార్థనకు రాలేదేంటమ్మా అంటే మన సంఘం మానేసేసి వేరే సంఘానికి వెళతా? నేను ఊరు లేను అయ్యగారు అని చెబుతా. ఎక్కడికి వెళ్ళే దగ్గర ప్రాణం పోలేదు, ఇంట్లోనే ఉన్నానని చెబుతా. ఏమండి ఎన్నిసార్లు నువ్వు చిన్న నీ నోటి అబద్ధాలతో, నీ నోటి మాటలతో, నీ కాళ్ళక నడకలతో ఆదివారం ప్రార్థనకు రాలేదేంటంటే, శనివారం ప్రార్థనకు రాలేదేమిటంటే, యథార్థంగా చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళేవో అది చెప్పు, ఏం చేసేవో అది చెప్పు, ఏం తెచ్చుకున్నావో అది చెప్పు, ఏం దాచుకున్నావో అది చెప్పు, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడ పడుకున్నావో, ఏ పని చేసేవో నువ్వు చెప్పు. నీ హృదయంలో యథార్థత అనేది లేదు. యథార్థతను సాతానుడు దోచేసుకున్నాడు ప్రియమని వాళ్ళారా. యథార్థత ఏంటి? ఏమండి ఏసేపు ఉన్నాడు? ఏసేపు పాపమునకు దూరముగా పారిపోయాడు. ఏమండి తన అండి ఏసేపు మరి ఆ రాజుగారు లేని సమయంలో పొతిపరు భార్య నాతో ఉండమని ఏమని శయనించమని పాపం చేయమని దినదినము కూడా ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించింది, పాపము చేయడానికి ప్రయత్నించింది. ఏమండి నా యజమానైనటువంటి దేవునికి, ఈ ఇల్లప్పగించేటువంటి దేవునికి, యజమానికి, ఇంటి యజమానికి, నాయకుడుకు అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు. నన్ను నమ్మి ఇంటిని అప్పగించాడు, నన్ను నమ్మి ఇంటి పనులన్నీ కూడా నాకు చెప్పాడు. కనుక యథార్థంగా ఉండాలి. పాపమునకు దూరంగా పారిపోలేదా? అందుకని ఏసేపున దేవుడు ప్రధానమంత్రులు ఏ దేశానికి బానిసగా వెళ్ళాడు, పని మనిషిగా వెళ్ళాడు, తనులు తిన్నాడు, దెబ్బలు తిన్నాడు, అవమానించబడ్డాడు, ఏమైనా అల్లరి చేయబడ్డాడు, ఏడిపించబడ్డాడు, ఆ దేశానికి ప్రియ మనిషి అయిపోలేదా? యథార్థతను కలుగుండటాన్ని బట్టి ప్రియులరా, ఏస్తేరి తన యథార్థతను కాపాడుకుంది. యవన స్థలాన్ని ఏస్తేరి తన యొక్క యథార్థను కాపాడుకుంది. యవన స్థలం ఏమిటంటే తన రూతు యథార్థను కాపాడుకుంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి బిడలారా యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి, పవిత్రమైనటువంటి మనసును మనం కలిగి ఉండాలి, దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. నీ జీవితంలో ఎన్నో విషయాలు నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు, ఎన్ని విషయాలు నువ్వు దేవునికి ఎన్ని ఎడబాటు అయిపోతున్నావు, యథార్థత నువ్వు కోల్పోయావు. ఏమిటి రక్షించబడినటువంటి దినమున ఏమిటి కొన్ని దినాల్లోనే లేక ఒక్క సంవత్సరం 2 సంవత్సరంలోనూ నువ్వు తక్కువట ఏమైనా యథార్థను కలిగి ఉన్నావు, ఆ తర్వాత యథార్థతను విడిచిపెట్టావు. బ్రతికేదానికోసం చూసుకుంటున్నావు, తినేదానికోసం చూసుకుంటున్నావు, తాగేదానికోసం చూసుకుంటున్నావు, సంపాదన కోసం చూసుకుంటున్నావు, మేడల మిద్దుల కోసం చూసుకుంటున్నావు, ఇహ సంబంధమైనటువంటి ఏమిటి ఆచార అలవాట్లో నువ్వు మునిగిపోయావు. దేవుని పిల్లలను చెప్పుకుంటున్నావు, దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నావు, ఇన్ని సంవత్సరాలు నేను సీనియార్టీని, ఇన్ని సంవత్సరాలు దేవుని సంఘంలో ఉన్నాను, పేరుకు మాత్రమే యథార్థత లేదు, నీలో 0 పాయింట్, భక్తి 0 పాయింట్, 0 ఉంది. ఈ రీతిగా ఉన్నట్లయితే నువ్వు ఏమైనా అలాగే నువ్వు నన్ను నడిచినట్లయితే ప్రభు అంటున్నారు, ఇదిగో నేను త్వరగా ఊర్చుచున్నాను అని ప్రభు చెబుతున్నారు. మరి ఆయన ఒకవేళ అకస్మాత్తుగా వస్తే ఏమిటి నీ పరిస్థితి, ఏంటి నీ పరిస్థితి? భర్త ఉండగానే విశ్వాసం అనేటువంటి వారు పరపురుషులతో పాపం చేయటం, భార్య ఉండగానే పరిస్థితితో పాపం చేయటం, నీ కష్టపడినటువంటి సొమ్ము నీ భార్య బిడ్డలు తినవలసింది ఏటో వెళ్ళిపోతుంటాయి, పరింటికి వెళ్ళి పక్కనింటికి వెళ్ళిపోతుంటాయి, పరిస్థితికి పరక ఏమని మరి ప్రక్కనింటి కుటుంబానికి వెళ్ళిపోతుంటే వారు సంతోషపడుతుంది, నీ కుటుంబం ఏడుస్తుంటే అది సంతోషమా? అది యథార్థతగా ఉండటమా? డబ్బు విషయాలు యథార్థను మనం కోల్పోతాం, జీతాల విషయాల్లో కూలి విషయాల్లో మనం ఏమండి యథార్థను కోల్పోతాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నాకు తెలుసు కొన్ని కుటుంబాలు ఇంచుమించు ఒక 4-5 కుటుంబాలు మంచిగా చదువుకునే వాళ్ళు చదువుకున్నారు, వారు మా పేట పక్కనే మరొక పేట, ఆ పేటలో ఉండేవాళ్ళు, వారి ఉద్యోగాలు మరి కావాలంటే మీ ప్రక్కన ఉన్నటువంటి పాస్టర్ గారి దగ్గర
మరి వెళ్ళి సంతకాలు పెట్టుకురామనేవాడు. మరి ఏ ఉద్దేశంలో దేవుని బిడ్డరా మరి వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ మా నాన్నగారికి పాపం అది మరి చదువుకునేవాడు కదయ్యా, మీరు మీ సంతకం ఒకటి కావాలయ్యా అని చెప్పి అనేవాడు. అవి ఓకేనయ్యా అని చెప్పేసి ఆయన మామూలుగా దైవ సేవకుడు కాబట్టి సంతకాలు పెట్టేవాడు. వారేమిటి, మేము ఏ చర్చికి వెళ్ళటలేదు, ఏ చర్చి సంఘ సభ్యులు కాదు, అసలు మేము మేము క్రైస్తవులు కాదు అనేటువంటి దాని మీద ఆ సర్టిఫికెట్లు తెచ్చుకునేవాళ్ళు, దాని మీద సంతకం పెట్టించుకునేవాడు. అలాగని చెప్పేవాడు కాదు, అయ్యగారు ఒక సంతకం పెట్టండి, అయ్యగారు మీరు పెద్దవాళ్ళుగా అనుభవం కలిగిన వాడు, మరి ఎవరన్నా దైవ సేవకులు సంతకం కావాలని చెప్పారు అయ్యగారు, అందుకని పెట్టనేవాడు. సరే నేను చెప్పి నాన్నగారు సంతకం పెట్టేవాడు. ఆ విధంగా సంతకం పెట్టిన తర్వాత వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకుని వెళ్ళిపోయి ఉద్యోగాలు తెచ్చుకుని ఈ రోజున అప్పుడు వెళ్ళరా ఎంతో బాగుపడుతున్నారు. అంటే ఏమి, నువ్వు క్రైస్తవులమే, దేవుని పిల్లలమే, ఒక్క మాట మనం అబద్ధం ఆడితే, ఒక్క సంతకు మనం అబద్ధంగా మనం చేస్తే ఏం కోల్పోతున్నావు, యథార్థను కోల్పోతున్నావు, యథార్థను కోల్పోతున్నావు. ప్రియులరా చివరి మాట గమనించండి, దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, క్రైస్తవ జనాంగమా, యథార్థను కోల్పోతూ లోకములు ఉన్నటువంటి అంతా కూడా మనదే, కానీ లోకమునైనా లోకంలో ఉన్నదనైను ఏమని ఏది కూడా శాశ్వతం కాదు. అవి శరీరాశ నేత్రాశ జీవపడము, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి, లోకముందు నాశయం గతించను కదా. దేవుని చిత్తం జరిగించవు నిరంతరము నిలిచిన వాక్యం సెలవిస్తూ ఉంది. యథార్థను విడిచిపెడితే లోకములో ఉన్నటువంటి పనికిమాలిన అన్నీ కూడా మన స్వాధీనం అవుతాయి, ఏది మనకు శాశ్వతము కాదు. యథార్థను కలిగి ఉన్నావా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, కన్నీరు వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ప్రియమైన వాళ్ళారా, యథార్థను విడిచిపెట్టద్దు. ఇహ సంబంధమైన సిద్ధాంతాలు సాంప్రదాయాలు విడిచిపెట్టు, పూర్వీకుల పారంపర్యాలు విడిచిపెట్టు, ఆచార అలవాట్లు విడిచిపెట్టు. క్రీస్తు ప్రభువులకు జన్మించావు గనక, కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు నిడలవాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును క్రొత్తవాయను. పాతవి గతించినయా, పాత మాటలు, పాత బతుకు, పాత ఏమని జీవితం, రాత బ్రతుకు గతించిన నశించినయా, వాటిని విడిచిపెట్టి నూతనమైన జీవితంగా మారు, నవీన స్వభావము మారు, సమస్తమును క్రొత్తగా మారు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలని ప్రభు కోరుకుంటారు. అలాంటి వారి యహోవాని గుడారం అతిథిగా ఉండదగిన వాడు, నీ వాక్యం సెలవిస్తామంది, నీ పరిశుద్ధ పర్వతమైన నివసింపదగిన వాడేవాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడే. ప్రియదేవుని బిడ్డారా, యథార్థమైన ప్రవర్తన కలిగి ఏమని ఆయన ఆలయములో, ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన రాజ్యములో, యుగ యుగంలో కూడా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, ఆ కృప కలిగిన మా యేసయ్య, మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. యెహోవా నీ గుడారములో అతిథిగా నివసింపదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ మీద, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడని నీ వాక్యం సెలవిస్తుంది గనక, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువారి అని మీ లేఖను సెలవిస్తుంది కనుక, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ, నీతిని పాటిస్తూ, యథార్థను అనుసరిస్తూ, యథార్థను పాటిస్తూ, నీ వాక్యమును పాటిస్తూ, నువ్వు చెప్పిన ప్రతి మాటలను పాటిస్తూ ప్రభువా, నీ గుడారములో, నీ ఆలయంలో, నీ సంఘంలో, నీ సన్నిధిలో, పరలోక రాజ్యములో నీతో కూడా యుగ యుగాలుగా ఉండేటువంటి భాగ్యము నేటి సంఘానికి, సంఘాలకు, విశ్వాస బృందములకు మీరు దయచేయండి. నీ ఆత్మచేత నింపి నడిపించి మీరు మహిమ పొందండి. ఎత్తుబడిన నీ మాటలు బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభువా తండ్రి విమర్శించగా, ఇదిగో తండ్రి ప్రభువా దానిని కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా దేవుడు తన దాసులలో నాతో మాట్లాడిన సత్యాన్ని గ్రహించి వాక్యానుసరంగా ఆత్మానుసరంగా జీవించి తప్పిదమ్ములు ఒప్పుకొని విడిచిపెట్టుకుని అయ్యా తండ్రి నాయన నీ మార్కులు నమ్మకంగా దాదాగా జీవించేదని తను దయచేసి నడిపించి మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సంఘమునకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతో నడిపించి వర్ధలింపచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభుయేసుక్తమే జయం, సైతాని క్రియలు సర్వనాశనం ప్రభుయేసుక్త సంపూర్ణ విజయము కలుగునుగాక. అందరికీ వందనాలు. ప్రభునామనికి మహిమ కలుగునుగాక. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు అందరిని దీవించునుగాక.